Hello friends, welcome to Telugu Info Tip. Ee roju manam YouTube nunchi no copyright video ni ela download cheskovali and dani mana YouTube videos ki ela utilize cheskovali ani dani gurinchi chudabothunnam. Mukhyanga ee subscribe button animation ni mana videos lo ela include cheyalani dani gurinchi em chudabothunnam. And come, let's go into the video. Before that, Telugu Info Team and Vandi na channel ni meeru subscribe chesukonunte chala chala thanks. And in case subscribe chesukokapothe subscribe chesukondi. Telugu Info Team ani type chesi ikkada untundi subscribe button ni press chesi pakkane unnatundi bell icon ni click cheyandi. All notification ivandi. Appude ninku esetundi prathi videos meeku ventane notifications anu vastundi. Come, let's go into today's topic. Search lo subscribe green screen no copyrights అనే దాన్ని టైప్ చేసుకొని ఎంటర్ ఇస్తే ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫిల్టర్ కెళ్ళి క్రియేటివ్ కామెంట్స్ ని ఇలా క్లిక్ చేయాలి. క్రియేటివ్ కామెంట్స్ అనేది ఎందుకు క్లిక్ చేస్తాం అంటే YouTube లో టు టైప్స్ ఆఫ్ లైసెన్స్ అనేది ఉంటుంది. ఒకటి YouTube స్టాండర్డ్ లైసెన్స్, ఇంకోటి క్రియేటివ్ కామన్ లైసెన్స్. ఈ రెండు వీడియోస్ లోను క్రియేటివ్ కామన్ లో ఉన్నటువంటి వీడియోస్ ని మనం మన వీడియోస్ కి నో కాపీరైట్స్ తో యూస్ చేసుకోవచ్చు. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియోస్ లో మనకు కావాల్సిన వీడియోని మనం క్లిక్ చేసుకొని దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఈ యూఆర్ఎల్ని చూసారా, ఈ యూఆర్ఎల్ దగ్గర ఇలా క్లిక్ ఇచ్చి కరెక్ట్గా యూట్యూబ్ అండ్ ఆ ప్లేస్లో పీపీ అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చారంటే అది మీకు ఇంకొక ట్యాబ్కి ఓపెన్ అవుతుంది, రీడైరెక్ట్ అవుతుంది అన్నమాట. దాంట్లో మనం ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేది ఉంటుంది. దీంట్లో మనము 1080p అనే రెజల్యూషన్ని క్లిక్ చేసుకోవాలి, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ అయిన వెంటనే ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుంది, దాని తర్వాతే డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ ఇచ్చేయండి, డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం మన ఎడిటింగ్ టూల్ని ఓపెన్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకుందాం. సో వీఆర్ ఇంపోర్టింగ్ దిస్ అండ్ మనం దీంతోపాటు మన ఏ వీడియోకి దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాం. సారీ, ఆ వీడియోని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండు వీడియోస్ వచ్చేసాయి కదా. సో ఈ వీడియోని అంటే ఈ యొక్క యానిమేటింగ్ వీడియోని మనం మెయిన్ స్క్రీన్ మీద, మన యొక్క మెయిన్ వీడియో మీద యూజ్ చేయబోతున్నాం, ప్లేస్ చేయబోతున్నాం. దానికి మన మెయిన్ స్క్రీన్ని ఫస్ట్ తీసుకొచ్చి మన టైం లైన్ మీద ప్లేస్ చేసుకోవాలి. దాని తర్వాత యానిమేటెడ్ వీడియోని ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో ఈ యానిమేటెడ్ వీడియోని ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇది చాలు మనకి. సో ఈ ప్లేస్లో మనం పాస్ ఇచ్చి ఆ పార్ట్ని కట్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు మన మెయిన్ వీడియోలో ఎక్కడ కావాలంటే దాన్ని అక్కడ కరెక్ట్గా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ కూడా మీకు కావాలంటే కట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ పార్ట్ దీని తర్వాత నుంచి మనకి అవసరమవుతుంది. ఓకే ఫైన్, ఇప్పుడు అనవసరమైన పార్ట్స్ని మనం కట్ చేసేద్దాం. ఇప్పుడు మన వీడియోలో మనం ప్లే చేసినప్పుడు ఏమవుతుంది, మన వీడియో వచ్చి మళ్ళీ గ్రీన్ స్క్రీన్ వస్తుంది కదా. ఈ గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో తెలుసా? సో గ్రీన్ స్క్రీన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి మేక్ పార్ట్స్ ఆఫ్ ద క్లిప్ ట్రాన్స్పరెంట్ అని క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ స్క్రీన్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో వీ గాట్ దట్. కానీ ఇక్కడ మనకి ఈ సబ్స్క్రైబ్ బటన్ అనేది వచ్చి ఏమవుతుందంటే యానిమేషన్లో సెంటర్లో వస్తుంది. ఇది సెంటర్లో వద్దు అనుకుంటున్నారా? అలాంటప్పుడు దాని మీద టైప్ చేసి ప్రెస్ చేసి మీకు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ని దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది, సైడ్గా ఉంటుంది అన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, ఈరోజుతో ఈ వీడియో మనం కంప్లీట్ చేసుకుందాం. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకేదైనా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో మీ యొక్క విలువైన కమెంట్స్తో పాటు ఏ కాన్సెప్ట్ అనేది మీకు కావాలో దాని గురించి కూడా మీరు లీవ్ చేయొచ్చు. అండ్ ఆ వీడియోస్ని మీకోసం తప్పకుండా నేను చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది కంప్లీట్ వీడియో. సైనింగ్ అవుట్ ఫ్రమ్ యూ, యువర్స్ కావ్యశ్రీ.